వినిపించే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 372వ వినిపించే కథ వికే 372 శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజు గారి కథ మస్తాన్ రెడ్డి. రచయిత శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ నమ్మకమే నాన్న వికే 362గా వినిపించాను కదా. వారు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా రిటైర్ అయి తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకు చిన్న పెద్ద కథలు 400 దాకా వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 10 వరకు వారి కథా సంపుటిలు వెలువడ్డాయి. వీటిలో ముగ్గురాళ్ల మిట్ట, సల్లో సల్ల రాజుగారి కథలు పుస్తకాలకు పురస్కారాలు లభించాయి. వారి కథ మస్తాన్ రెడ్డి రంజని తెలుగు సాహితీ సమితి వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. అమావాస్య చీకటి. తారు డబ్బాలు కుమ్మరించినట్లు ఆకాశం అంతా నల్లగా ఉంది. తిరుపతికి 25 మైళ్ళ దూరంలో అంతంత మాత్రమే అభివృద్ధి ఉన్న ఓ గ్రామం వైపు ఆర్టీసీ బస్సు పరుగులు తీస్తోంది. చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తోంది. కావలసిన వస్తువులు కొనుక్కుని పట్టణంలో పనులన్నీ చూసుకుని ఇండ్లకు వెడుతున్న గ్రామ ప్రజలతో బస్సు క్రిక్కిరిసి ఉంది. దారి సరిగా లేకపోవడంతో అక్కడక్కడ ఉయ్యాలలాగా ఊగుతోంది. బస్సులో ప్రయాణం చేసే వాళ్ళంతా అలవాటు పడిన ప్రాణాలే కనుక ఎవ్వరూ సీట్ల నుంచి జారి పడలేదు. లాస్ట్ ట్రిప్ కావడంతో బస్సు ఆ గ్రామంలో నైట్ హాల్ట్ చేయాలి, రాత్రంతా బస్సులోనే గడపడానికి కావలసినవన్నీ తీసుకెళ్తున్నాడు ఖాకీ డ్రెస్సు వేసిన కండక్టర్ మస్తాన్. బస్సు వెనుక వరుస సీటులో డిగ్రీ చదివే స్టూడెంట్ ఒకడు సినిమా పుస్తకం చేతిలో పెట్టుకుని ఉన్నాడు. అందులోని కాటుక కళ్ళ హీరోయిన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసిన మస్తాన్ మనసులో ఇలా అనుకున్నాడు, పుట్టి పెరిగిన ఊరిలో మొదటిగా యూనివర్సిటీ మెట్లు ఎక్కిన వాడిని నేనే. తెలుగులో ఎంఏ చదివినానని కలెక్టర్ అవుతానని ఊరిలో అందరూ అంటుంటే ఆకాశంలో విహరించాను. రంగురంగు కరడు కన్నాను. ఊహలకి వాస్తవానికి నేలకి నెంగికి మధ్య ఉన్నంత దూరం అని జీవితం లోతుల్లోకి వెళితే కానీ తెలియలేదు. ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో చెట్ల కింద బస్సును ఉంచాడు డ్రైవరు. ప్రయాణికులందరూ గబగబా దిగి వెడుతున్నారు. వంగితే కక్కేంత తాగిన ఒకడు కింద మీద పడి లేస్తూ వెళుతున్నాడు. వాడి భార్య వాడిని భద్రంగా పట్టుకొని నడిపిస్తోంది. కొంచెం దూరం వెళ్ళాక ఆమె చేయి విదిలించి ఇలా పాడాడు, పళ్ళి పట్టు వెళ్దాము పిల్ల పిల్ల, పట్టు చీర కొందాము పిల్ల పిల్ల, తిరుత్తణి వెళ్దాము పిల్లో పిల్ల, కొండలడ్డు తిందాము పిల్లో పిల్ల. వాడికి వాడే చప్పట్లు కొట్టుకుని భుజం మీద తువ్వాలను తలకట్టి ఎగురుకుంటూ వెళ్ళినాడు. వాడి వెనకే వాడి పెళ్ళం పరుగులు తీసింది. ఒక ముసలామె దిగుతూ దిగుతూ తన సంచిలోని 2 అరటిపండ్లు మస్తాన్ చేతికిచ్చింది. ఏమి తెచ్చుకున్నారో ఏమో, ఈ పండు తినండి అయ్యా అని చెప్పింది. దిగి 4 అడుగులేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఈ తాటి బెల్లం కొంచెం చప్పరించండి అయ్యా, మంచుకాలం దగ్గు పడిసం దగ్గరికి రావు అని చిన్న కాగితం పట్లం చేతికిచ్చింది. నవ్వుతూ తీసుకున్నాడు మస్తాన్. బీడీ కలిసి వస్తానని డ్రైవర్ పక్కనున్న పొలాల వైపు వెళ్ళాడు.
పక్కనే ఉన్న బోరు నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కున్నాడు మస్తాన్. దోమలు కుట్టకుండా మ్యాట్ వెలిగించాడు. ఇంతలో పక్కనున్న చెట్ల పొదల నుంచి ఒక ఎలుక సర్రున బస్సు వెనకమెట్ల నుండి ఎక్కింది. తనకి బస్సుతో పాత పరిచయం ఉన్నట్లు ప్రతి సీటు వరుస కాడా కాసేపు నిలబడి అటు ఇటు చూసి వెళ్ళసాగింది. ఎలుకను చూసిన మస్తాన్ తన వద్దనున్న తువాలతో తరిమినాడు. అది లెక్క చెయ్యలేదు. డ్రైవర్ సీటు, స్టీరింగులు అన్నీ తాకి చివరిగా బస్సు ముందరి మెట్ల నుండి దుమ్ముకుతూ మూతి మూడు వంకర్లు తిప్పుతూ వెళ్ళింది. దాని వయ్యారాలు చూసిన మస్తాన్ చిన్న నవ్వు నవ్వాడు. చీకటిగా ఉండటంతో పక్కనే రాతిబండ పైన కూర్చుని తెచ్చుకున్న కొవ్వొత్తి వెలిగించాడు. కొవ్వొత్తి చుట్టూ చిన్న నల్ల పురుగులు జుయీమని తిరగసాగాయి. తెచ్చుకున్న పెరుగన్నం పొట్లం గుర్తుకొచ్చింది. బ్యాగులో నుంచి తీస్తూ ఉంటే రెండు కుక్కలు తోకలాడిస్తూ వచ్చి నిలబడ్డాయి. రెండు ముద్దల పెరుగన్నం వాటికి పెట్టాడు. అవి వంచిన తల ఎత్తకుండా తింటున్నాయి. చల్లగా వీచిన చిరుగాలికి కొవ్వొత్తి ఆరిపోయింది. అంతా చీకటి. అప్పుడు మస్తాన్కి తన భార్య గుర్తుకొచ్చింది. డ్యూటీకి బయలుదేరే ముందు, ఏమండి మీకు నైట్ డ్యూటీ ఉన్న రోజు నాకు నిద్ర పట్టనే పట్టదండి, భయం భయంగా ఉంటుంది. స్థలం ధర తక్కువని ఊరు చివరిలో ఇల్లు కట్టుకున్నాము. చుట్టుపక్కల ఇండ్లు ఏవి లేవు. ఒంటరి మనిషిని దొంగలొచ్చి కొట్టి చంపినా ఇక్కడ పలికే నాదుడు లేడు. నేను చేసే ఉద్యోగం అలాంటిది. అప్పుడప్పుడు రాత్రులు డ్యూటీ పడుతుంది. కొన్నాళ్ళు సర్దుకో. డిగ్రీ వరకు చదివిన దానవు, నీవే ఇలా భయపడితే ఎలా? ధైర్యంగా ఉండు, నీకేమి కాదులే అని చెప్పి వచ్చాడు. ఇంతలో ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం మస్తానికి వినబడటంతో ఆలోచనల నుండి బయటికి వచ్చాడు. నలుగురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు బడికాడ ఉన్న ఆటోబాడిని, నిండు నెలల మనిషి నెప్పులు పడుతోంది, అర్జెంటుగా తిరుపతి ఆడవాళ్ళ ఆసుపత్రికి వెళ్ళాలి అని పిలుస్తున్నారు. అయ్యో, రెండు టైర్లు పంక్చర్ అయినాయి, ఏమి చేసేదబ్బా, ఈ సమయంలో మన ఊరికి బస్సు కూడా ఏది రాదే అని వారితో కలిసి బాధపడుతూ కూర్చున్నాడు ఆటో డ్రైవర్. తినాలన్న ఆలోచన పక్కన పెట్టి మనం వాళ్ళకి సహాయం ఏమైనా చేయగలమా అనే ఆలోచన ప్రారంభించినాడు. మనమేమి చేయగలము, రూల్ ప్రకారం తెల్లారైతేనే కదా మనం ఇక్కడ నుండి బయలుదేరాల్సింది. మన ఇష్టం వచ్చినట్లు మనం డ్యూటీ చేస్తే ఆఫీసర్లు ఒప్పుకుంటారా అని బాధపడుతూ కూర్చున్నాడు. ఆటో నడవదన్న విషయం తెలుసుకున్న ఊర్లో వాళ్ళు నేరుగా మస్తాన్ దగ్గరికి వెళ్ళారు. ఆడబిడ్డ ఇబ్బంది పడుతోంది, ఊర్లో బండ్లు ఏవి లేవు, మీరే ఏదో ఒక విధంగా సహాయం చేయాలా అని బ్రతిమలాడినారు. మస్తానుకు ఏమి చేయాలనో దిక్కు తెలియలేదు. సరే ఆఫీసర్లను అడిగి చూద్దాం, అడగనదే అమ్మైనా పెట్టదు కదా అని అనుకున్న మస్తాన్ ఊర్లో ఎవరింట్లో అయినా ఫోన్ ఉందా అని వారిని అడిగాడు. ఎందుకు లేదు అంటూ మస్తానను ఒక పెద్ద పెంకుటింటి కాడికి తీసుకెళ్ళినారు. జేబులోని ప్యాకెట్ డైరీ తీసి వాళ్ళ సార్ నంబర్కి ఫోన్ చేశాడు. ఇప్పటికే ఆ రూట్లో కలెక్షన్ తక్కువని మేనేజర్ బాధపడుతున్నాడు కదబ్బా అని సార్ అంటుంటే ఒక పచ్చలుంగి కట్టిన ఒక యువకుడు అక్కడికి గబగబా వచ్చినాడు. మనిషి ప్రాణం మీదకి వస్తా ఉంది, బస్సు కెపాసిటీ మినిమం కలెక్షన్ డబ్బు మేము చెల్లిస్తాం అని ఆవేశంగా అన్నాడు. ఇక్కడి మాటలు అక్కడి ఆఫీసర్కి వినబడ్డాయేమో రైట్ రైట్ అనే సమాధానం వచ్చింది. మస్తాన్ చకచక అక్కడి నుండి వచ్చేలోగా అప్పటికే బస్సు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు డ్రైవర్. గర్భం మనిషితో సహా మొత్తం 6 మంది బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. పచ్చలుంగి యువకుడు అక్కడెక్కడ దరిదాపులో కనిపించలేదు. ముఖం చాటేశాడని అర్థమయ్యింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ బస్సు ఎక్కించి హుషారుగా విజులు బుదినాడు. బస్సు రొయ్ రొయ్ అంటూ పరుగులు తీస్తూ బయలుదేరింది. చిన్నగా వాన మొదలయ్యింది. డ్రైవర్ పక్కన కూర్చున్న మస్తాన్ తన తూబాలతో అద్దం మీద తేమ లేకుండా తుడిచాడు. తెచ్చుకున్న తిండి పొట్లం విప్పి తినమని అడిగినారు గ్రామస్తులు. ఆకలి కాలేదని చెప్పినాడు మస్తాన్. బస్సులో ఉన్న గ్రామస్తులు తమ జేబుల్లో ఉన్న డబ్బును ఇచ్చి టిక్కెట్లు ఇవ్వమన్నారు. ఆ రోజే తన జీతం డబ్బులు బ్యాంకు నుండి తీసుకొచ్చిన సంగతి గుర్తుకొచ్చింది మస్తాన్కు. నవ్వుతూ శృతి మెత్తగా,
పర్లేదు, జరగవలసిన పనులు చూడండి అని వారిని కూర్చోబెట్టాడు. ఆ అని నోరు తెరిచి చూసినారు గ్రామస్తులు. కొండలు, గుట్టలు, చెరువులు దాటిన బస్సు తిరుపతి ఆడోళ్ల ఆసుపత్రికి చేరింది. అందరూ చేరి గర్భం మనిషిని భద్రంగా దించి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు. కొంచెం ఆలస్యం అయి ఉంటే పెద్ద ప్రాణానికే ప్రమాదం జరుగుండేది అని డాక్టర్లు చెప్పారు. మస్తాన్ కొద్దిసేపు అక్కడే ఉండి కావలసిన మందు మాత్రలు తన డబ్బుతోనే తీసిచ్చాడు. బస్సు వెనక్కి తిప్పుతుంటే ఆసుపత్రి నుంచి క్యార్ క్యార్ అని పసిబిడ్డ గొంతు మస్తాన్ చెవికి లీలగా వినిపించింది. మస్తాన్ కళ్ళు తనకు తెలియకనే చెమ్మగిల్లాయి. ఏ ఉద్యోగమైనా మనసు పెట్టి చేస్తే అంతు లేని ఆనందం దొరుకుతుంది కదా అని అనుకున్నాడు. తృప్తిగా గుటకలు మింగాడు. మస్తాన్ చేసిన సహాయానికి గుర్తుగా బిడ్డకు మస్తాన్ రెడ్డి అని పేరు పెట్టినారు బిడ్డ తల్లిదండ్రులు. ఎవరి మెప్పు ఆశించకుండా స్వంత డబ్బుతో నెలలు నిండిన తల్లికి పురుడు పోసిన మస్తాన్ విషయం పల్లెల్లో గుప్పమంది. ఊళ్ళో వాళ్ళు మస్తాన్కు జేజేలు పలికినారు. నా మగుడు బంగారం, తను చేసే పనిని ఉద్యోగంలాగా కాకుండా బాధ్యతగా చేసే నా భర్త కోసం ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తాను, ఆయనకు తోడుగా నిలుస్తాను అంటూ మస్తాన్ భార్య వారి బంధువులందరికీ పాయసం పంచింది. మూడు 372వ వినిపించే కథ VK 372 రంజని తెలుగు సాహితీ సమితి వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ. శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజు గారి కథ మస్తాన్ రెడ్డి విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.